రోజున తప్పపో కట్టారు ఓకే నన్ను తీసుకుని వెళ్ళారు వాళ్ళు పెట్టిన సెక్షన్ ప్రకారం నాకు పార్టీ 1 ఏ తప్ప వాళ్ళు నన్ను రిమైండ్ చేసేటువంటి రైట్ వాళ్ళకి లేదు కానీ సబ్సిక్వెంట్ గా ఎంక్వైరీ చేశాము జరిగినటువంటి ఏమిటంటే 8 గంటలకు ఆమె ఛాతీ మీద చేయి పెట్టి తోశారట నేను 8:20 కి మరలా వాళ్ళ ఇంటికి వెళ్లి నువ్వు పోటి చేస్తావా అని ఆమెని బెదిరించి ఆమెని దుర్భాషలాడి నువ్వు ఎట్టా గెలుస్తావో నీ సంగతి చూస్తాను అని నేను మాట్లాడానట 8:20 కి అది జరిగిందట ఈయనగా ఆమె గారి భర్త 11:30 కి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడట 8 ఇంటికి జరిగింది ఎఫ్ఐఆర్ ను రాశాడు నీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తాను నా చేతిలో రిమైండ్ రిపోర్ట్ కూడా ఉంది నాకి 8:20 కి మరలా ఇంటికి వెళ్ళాను కదా నేను అది ఎఫ్ఐఆర్ లో ఎందుకు రాలేదు ఆ మాట 8:20 కి నా భార్యను కూడా మళ్ళీ ఇంటికి వెళ్లి మళ్ళీ బెదిరించాడు అనే మాట రాయాలి కదా నిజంగా జరుగుండుంటే నిజంగా మీకు చెప్తున్నాను ఈ ఎలక్షన్ ని అల్లకల్లోలం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది లేకపోతే 455 సెక్షన్ పెట్టి నన్ను ఈ ఎలక్షన్ అయ్యే వరకు జిల్లా కోర్టులో బెయిల్ వచ్చేదాకా నన్ను బయటికి రానివ్వకుండా అచ్చెన్నాయుడు గారి లాగా నన్ను కూడా పెడదామని చేసినటువంటి కుట్ర ఈ రోజు న్యాయం అనేది బ్రతికుంది కాబట్టి న్యాయ దేవత అనేది నేను ఈ రోజు మీతో మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయడానికి మీతో షేర్ చేసుకోవడానికి బయటికి రాగలిగాను నా దుప్పట్లో చెప్పులు అన్ని కూడా తెచ్చుకున్నాను జైలుకి వెళ్ళిపోయాను ప్రిపేర్ అయ్యి కానీ ఆ న్యాయ దేవత ఉండబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి వెనక్కి తిప్పి పంపినటువంటి సంఘటన పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన నువ్వు ఇంత కుట్ర చేస్తే కూడా న్యాయం నా పక్కన ఉంది కాబట్టే ఈ రోజున నేను వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాను ఇదే నా ధర్మం అని అడుగుతున్నాను మీరు దమ్ముంటే రాజకీయంగా 2019 లో నేను ఓడిపోయాను నిజంగా నేను ఓడిపోయానో మీరు మిస్టులు పెట్టి ఓడిచ్చారో ఏం చేశారో జనం చేశారో ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా బ్రహ్మరథం పడుతున్నారు హారతులు పడుతున్నారు నన్ను కింద నడవనేటిలా ఎమ్మెల్యే నువ్వు అనుకున్నాం కదా తప్ప గెలిచినోడు ఎవడో నాకు కనపడలేదని అనేక మంది మహిళలు వాపోయారు నా దగ్గర నేను ఎన్నికల ప్రచారంలో అలాంటి పరిస్థితులు నాకు కాన్స్టిట్యూన్సీలో ఉంటే ఈ రోజున నన్ను ఒక రౌడీ అని 70 కేసులు ఉన్నాయని నేనేదో పెద్ద సంఘ విద్రోహ శక్తినని మీరు క్రియేట్ చేశారు అది అంతే తప్ప నా రౌడీజం ప్రజలకు సేవ చేసే విషయంలో ఉంటుంది ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టే విషయంలో ఉంటుంది వాడికి ఏం కావాలో అది వాడి కోరిక తీర్చే విషయంలో ఉంటుంది తప్ప వాళ్ళని కొట్టి హింసించి దుర్మార్గంగా ఒక దుశ్శాసనులాగా ఒక దుర్యోధనులాగా నేను ప్రవర్తించను అది వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఆ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి దానికి ఆది పురుషుడు వాళ్ళ తాత రాజారెడ్డి గారి కాడి నుంచి వాళ్ళ తండ్రి కాడి నుంచి ఆయన చరిత్ర అంతా అదే రక్త చరిత్ర ఆ మాటలన్నీ మాట్లాడాను కాబట్టే నా మీద 13 కేసులు పెట్టిన కేసు పెట్టుకోకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 67 రోజుల్లో లోపల ఉంచాడు ఆయన నేనా నీకు అధికారం ఇచ్చింది అమ్ములు నాన్ పెట్టడానికి ఈ ప్రజలు నీకు అధికారం ఇచ్చింది వాళ్ళకి న్యాయం చేయడానికి ఇచ్చారా నా మీద పెట్టేటువంటి దృష్టి అది అభివృద్ధి మీద సంక్షేమం మీద ప్రజల యొక్క హావభావాల మీద పెట్టి ఈ రాష్ట్రాన్ని నువ్వేదో తీర్చిదిద్దుతావు నువ్వేదో ఎక్కడికో తీసుకెళ్తావని నీకు ఒక్కసారంటే అవకాశం ఇస్తే ఈ రోజున ఏ పేదవాడైనా సరిగ్గా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటూ జబ్బలు తెలుసుకుంటాం కాదు ఎక్కడన్నా వైద్యం ఆరోగ్యశ్రీ మీద జరుగుతుందా అని అడుగుతున్నా విజయవాడ నడుబొడ్డులో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్ కానీ ఆయుష్ హాస్పిటల్లో కానీ మనం వెళితే ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ చేస్తారా అని అడుగుతున్నాను అలాంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏక వైద్యాన్ని దిగదార్చినటువంటి చరిత్ర నీది కాదా అని అడుగుతున్నాను ఈ రోజున మందు తాగితే కరెంట్ షాక్ కొట్టాలంటున్నారు ఎవడు కరెంట్ షాక్ పడుతుంది తాగేవాడు భార్యకి వాడి బిడ్డలకి కరెంట్ షాక్ పడుతుంది తప్ప నీకేమవుతుంది నీకు డబ్బులు షాక్ కొడుతుంది వాళ్ళకేమో ఆకలి షాక్ కొడుతుంది ఇదేనా నువ్వు పాలనంటే అని అడుగుతున్నావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోవాల్సింది పోయి మమ్మల్ని 8 రోజులు ఇట్లా పోలీసులను పెట్టి అణచివేత ధోరణితో నువ్వు ప్రవర్తిస్తావో ఒకసారి ఆలోచించు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారిని నేను అడుగుతా ఉన్నాను ఇదే డీజీపీ గారు చెట్టెక్కిన వాడు దిక్కు తప్పదు ఏదో రోజు ఆయన కూడా రిటైర్ అవుతాడు ఆయన్ని కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
ఆయన కూడా ఏదైనా ఇబ్బంది పెడితే ఆయన కూడా చెప్పుకోడు వెళ్ళి మాట్లాడినా చెప్పుకోడు జగన్మోహన్ నిందితుడు చెప్పుకోడు బీజేపీ గారు కూడా తినాల్సిన అవసరం రాదా అని అడుగుతున్నాను ఇదేనా మీ పద్ధతి అని అడుగుతున్నాను నిజంగా తప్పు చేశాను ఎస్ నన్ను అరెస్ట్ చేయి నన్ను శిక్షించు అసలు లేని కేసులు దొంగ కేసులు పెడతావా దుర్మార్గమైనటువంటి కేసులు పెడతావా అంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తారా అని అడుగుతున్నాను అంత దిగజారిపోయి ఇలాంటి ఊడిగం చేయాలా అని అడుగుతున్నాను ఇక్కడ కాబట్టి ఇంకోసారి ఉద్యోగం చేసుకుంటాను నీకు నీ కష్టం నీ రక్తం నీ చెమట ఆ ఉద్యోగం కొట్టిన నువ్వు అంతే తప్ప ఇంత నీచమైన పనులు చేయాల్సినటువంటి కర్మ ఈ ఉద్యోగస్తులకు పట్టిందా అని అడుగుతున్నాను నేను మీరు ఇదేనా మీరు చదువుకున్నటువంటి విజ్ఞానం అని అడుగుతున్నాను ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా తప్పనిసరిగా రేపు 21న జరగబోయేటువంటి ఎన్నికలలో మరి ఆళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా నా నియోజకవర్గ ప్రజలు తీర్పిస్తారనేటువంటి దృఢ విశ్వాసంతో ఉన్నాను ఆ యొక్క విశ్వాసాన్ని తప్పనిసరిగా నా నియోజకవర్గ ప్రజలు నెరవేరుస్తారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికే రెండేళ్లు ఈ కాలం దగ్గర పడింది ఇంకా ఉన్నది ఇంకెన్నాళ్ళలో కాదు ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్ సంవత్సరం ఇంకా భోగి భోగి నీ భోగం ఎన్నాళ్ళే అంటే మా అత్తమ్మ కాలనీకి వచ్చే వరకు నా భోగం అని చెప్పిందంటావు కానీ వెనకటికి ఎప్పుడు ఆ బాపతో తెచ్చుకోవద్దు నువ్వు ఈ ప్రజాక్షేత్రంలో పోరాడాలంటే శాంతియుతంగా ధర్మార్గంలో మంచి పనులు చేయి అభినందిస్తా అమ్మ ఓడిస్తున్నావు మా వాడి పేద పిల్లలకు ఇస్తున్నావు నువ్వు సంతోషిస్తావు కానీ ఓట్లు మీ వాళ్ళు మీ నాయకులు మీ కార్యకర్తలు నువ్వు తెలుగుదేశానికి ఓటేసావంటే నీకు అమ్మ ఓడి తీసేస్తాం నీ కాలనీ స్థానం తీసేస్తాం నీ పెన్షన్ తీసేస్తాం నీకు అది తీసేస్తాం ఈ శాతలకు భయపెట్టి జనాలతో ఓట్లు వేపించుకున్నావే తప్ప నువ్వు గెలిచినవన్నీ నిజంగా ఈ మాటలన్నీ చెప్పకుండా ఓట్లు వేపించుకో నీ వాలంటీర్లు ఈ రోజున ఏం చేస్తున్నారు ఇంటింటికి తిరిగి 50 ఏళ్లకు డబ్బులు పంచుతున్నారు ఇది నిజం కాదని చెప్పు నువ్వు నీ వాలంటీర్లందరూ కూడా నువ్వు ఎవడైతే 50 కుటుంబాలకి వాలంటీర్లు పెట్టావో వాళ్లే నీ యొక్క అక్రమ సంపాదన దోపిడీ డబ్బుని ప్రజలకి మన సంతలో కొన్నట్టుగా ఓట్లు కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి తెలిసి బయటకు వచ్చి చూడండి కళ్ళు తెరిసి మీకు వాస్తవాలు చెప్తారు అంతే తప్ప నేనేదో మీ మీద అపవాదం వేయడం కోసం చెప్పటంలా నువ్వు ఏదైతే నీ వాలంటీర్లకి గౌరవ వేతనం ఇస్తున్నావో వాళ్లతో ఒక నీతికి నిజాయితీకి మారుపేరు వాలంటీర్ అని చెప్తున్నావు వాళ్లతో ఓట్లు కొనిపిస్తున్నావంటే ఈ వ్యవస్థని ఏ రకంగా దిగజార్చుతున్నావు నువ్వు ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయమని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను మా పార్టీ అధినేత స్పందించుకోకుండా ఎందుకుంటాడు నేను లోపల ఉన్నాను ఆయన బయట ఆయన స్పందించినా సంతోషమే స్పందించకపోయినా సంతోషమే ఆయన ఏదో స్పందిస్తాడు అని నేను ఏమి ఊహించుకోవట్లా స్పందించట్లేదని నేను ఊహించుకోవట్లా ఆయన అన్నింటిలో స్పందిస్తున్నాడు ఆయన స్పందిస్తుంటే రియాక్షన్ ఎట్లుంది ఒక ప్రతిపక్ష నాయకుడికి వాసినటువంటి గౌరవం మర్యాదలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయా అని అడుగుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా కాల్ రాశాడు ఎన్నిసార్లు మా నాయకుడు డీజీపీ గారికి ఉత్తరాలు రాశాడు ఏ ఉత్తరం మీదైనా సరైనటువంటి జవాబు గానీ సరైనటువంటి న్యాయం గానీ ఈ రాష్ట్రంలో జరిగిందా ఇప్పటి వరకు అని అడుగుతున్నాను మా నాయకుడు స్పందించితే ఏమన్నా ఉండుంటే గౌరవ మర్యాదలో 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశాడు ఈ రాష్ట్రంలోనే ఒక సీనియర్ నాయకుడు దశాదిశ చేసినటువంటి నాయకుడు అని ఆ జ్ఞానం అనేది ఈ అధికారుల్లో గాని ఉన్నటువంటి పాలకుల్లో గాని ఉంటే ఇలా ఎందుకు తగలడిపోతుంది రాష్ట్రం అని నేను అడుగుతున్నాను.